మన తండ్రి అయిన దేవుని యొక్క సమాధానం మీకు కలుగునుగాక. ప్రియ సంగమ, ఈ దినం చాలా ప్రాముఖ్యమైనటువంటి విశేషం మనం మాట్లాడుకోబోతున్నాం. లెంటులోని చివరి వారము, పరిశుద్ధ వారంలోని రెండవ రోజు, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశము గాస్పల్ ఆఫ్ సర్వెంట్స్ అనేది సేవకుల సువార్త, వారి కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త అనేది ఈరోజు మనం అందుకుంటున్నాం. ఈ దినవాక్యం మత్తయి సువార్త 26:36-46 మనం చదువుకున్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గుర్తు చేసుకుందాం. ఈ యొక్క లెడ్డి దానంలో రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత అనుసరించి ప్రభువారు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. అయితే ఇక్కడ మనం చర్చించుకునేటువంటి ఈ అంశము, లెంట్ కాలంలో మన యూదుల క్యాలెండర్ ప్రకారం గురువారం సాయంత్రం నుంచి ఆ శుక్రవారం సాయంత్రం వరకు జరిగినటువంటి ఆ కాలంలో యేసు ప్రభువారి యొక్క వేదన ప్రారంభమై తాను అనుభవించినటువంటి ఆ బాధలు, చింత ఇవన్నిటిని గమనించి వాటి ద్వారా ఆయనతో ఆ కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు 7 సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుని ఒక్కొక్క దానిలో కూడా మళ్ళీ 7 సందర్భాలు ఉన్నాయి, 7 మాటలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కనుక వీటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని చిత్తము మనం ఏ విధంగా గ్రహించాలన్నది మనం వాక్యానుసారం ముందుకు పోతున్నప్పుడు అద్భుతమైనటువంటి ఆ 7 మాటలు దానియేలు రచించినటువంటి 49 రోజులు 7 వారాల సంబంధించి దీనికి రిలేటెడ్గా ఈ 7 వారాలు కూడా 7 రోజులు 7 మాటలు 49 మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునే ఈ క్రమం మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా 2వ రోజు అనేటువంటి ఈ క్రమంలో యేసుప్రభువు చింతాక్రాంతులైనటువంటి సందర్భం, తన శిష్యులను సర్వెంట్స్గా సేవకులుగా మార్చినటువంటి సందర్భం, పరిచర్య ధర్మంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం మనకు అందిస్తున్నటువంటి విషయం. కనుక యేసుప్రభువు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట మనకు ఒక సువార్తే. ఆయన చివరి రోజున పడినటువంటి వేదన భరితమైన జీవితం అంతా కూడా మన సువార్త కింద లెక్క. ఈ సువార్తలో ఒక్కొక్క మాట, ఒక్కొక్క అంశము సంఘానికి సంబంధించి ప్రతిధ్వనిస్తుంది. అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాటలు, ఆ అలంకారప్రాయమైన మాటలను మనం ఆయన నోటి నుంచి మాటలు అర్థం చేసుకున్నప్పుడు లోతైన భావం మనకు అర్థమవుతుంది. ఇందులో చాలా ప్రాముఖ్యంగా 36వ వచనం మనం దృష్టి కేంద్రీకరిస్తాం. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధమైన ప్రియమైన పర్లోకతండ్రి, మీ దీవెన ఆశీర్వాదంతో ఇతర కార్యం మీకు మహిమాత్మే. పరిశుద్ధ వారంలో 2 రోజుల మీ నామ మహిమాత్మ వాడబడ్డ కృప చూపిస్తున్నాం. ఆ సందర్భాన్ని బట్టి మీ కృపలో మేము ముందుకు పోతూ మీ బిడ్డకు అవసరం ధన్యత తెలియని జ్ఞానం బిడ్డలందరికీ అందించి వాక్యానుసారమైన ఆలోచన వారు పొందుటకు కృప చూపించమని యేసుక్రీస్తు నామం వేయటం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సంగమ, ఈ రోజున మాట్లాడుతున్నటువంటి గాస్పల్ ఆఫ్ సర్వెంట్స్లో 36వ వచనం, యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చోలేని శిష్యులతో చెప్పి, పేతురును జబదే ఇద్దరు కుమారులు వెంట పెట్టుకుని పోయి దుఃఖ పడుటకును చింతాక్రాంతులవుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మాడమవనంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మీదున్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెరుగుగా ఉండే వార్త చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిల పడి. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువుతో ఉన్నటువంటి శిష్యులు 12 మంది, అందులో ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు 11 మంది, ఇస్కరియోతు యూదా వారితో 7. 11 మందిలో యేసుప్రభువు 8 మందిని సెపరేట్ చేస్తున్నారు. 8 మందిని గెత్సేమనే తోటకు ముందు ఒక చోట వారు నిలిపి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండడు అని శిష్యులు చెప్పి మొదటి మాట ఆయన పలుకుతున్నారు. 8 మంది శిష్యులను పక్కన ఒక చోట కూర్చోబెట్టి, తోట ముందే కూర్చోబెట్టి, నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేంత వరకు మీరు ఎక్కడ కూర్చోండి అని 8 మంది చెప్పారు.
తర్వాత తనతో ఉన్నటువంటి మరల ముగ్గురిని పేతురు జబదే కుమారులు వారిని తీసుకొని మనం మిగతా మార్క్స్ వార్త మనం గమనించినట్లయితే పేతురు యాకోబు యోహానని వారికి పేరు రాయబడుతాయి. వారు ముగ్గురిని సపరేట్గా ఇంకో కొద్ది ముందు దూరం తీసుకువెళ్ళి వారికి మళ్ళీ అక్కడ మరణం బాగు అంతగా నా ప్రాణం బాగు దుఃఖములకు మునిగినది, మీరు ఇక్కడ నిలిచి వారితో కూడా మెరుగు నాతో కూడా మెరుగుగా ఉండే వారితో చెప్పి మళ్ళీ ఆ ముగ్గురులో ఒక చోట నిలిచిపెట్టి అక్కడ ప్రార్థన చేయడి అని చెప్పి ఆయన ఇంకా కొంత ముందుకు వెళ్ళి ప్రార్థన చేసిన సంఘటన. ఇక్కడ మనం గమనించవలసింది ఈ సేవకుల సంఘంలో సేవకులు అంటే కేవలం బోధించేవరే కాదు, సంఘంలో ఉపనాయకులు ఉపపరిచారకులు ఉంటారు. వారు అభిషేకం పొందినా అభిషేకం పొందకపోయినా వారు పరిచయ ధర్మంలో శిష్యులుగా నిలవచ్చు లేకపోతే సంఘ పరిచయాలుగా నిలబడవచ్చు. వారికి ప్రత్యేకించబడినటువంటి ఈ సందర్భం గాస్పల్ ఆఫ్ సర్వెంట్స్ అనేది 8 మంది శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారు సెపరేట్ చేస్తూ తాను వారి దూరంగా ముందుకు పోయారు. అంటే 8 మంది మన లెక్క వేసుకుంటే 4 దిక్కులు మళ్ళా 4 దిక్కులు మొత్తం 8 మంది చుట్టూ తగ వలయంలాగా అలంకారప్రాయంగా ఆ 8 మంది అక్కడ కూర్చొని అని చెప్పినటువంటి సందర్భం. దాన్ని దాటి ముందుకు వెళ్ళాలి. ఏదైనా తోట కూడా చుట్టూత ఉన్నటువంటి స్థలం, తోట చుట్టూ స్థలం, చుట్టూత పరిశుద్ధ దూత కాపలు ఉండాలని తర్వాత మనం చదువుకుంటాం. కనుక అందులో సెపరేట్ చేసిన స్థలము ఏదైనా తోటలో జీవవృక్ష ఫలము మంచి చెల్లించు ఫలము చెట్లు ఈ రెండు సెపరేట్ చేయబడ్డాయి. అలాగే 8 మంది చుట్టూత ఉన్నటువంటి వీరు 8 దిక్కులకు ఉత్తరం దక్షిణం పర్వట తూర్పు అనేటువంటి ఈ సందర్భంలో ఆజ్ఞా నైరుతి ఈశాన్యం చెప్పేట ఈ 4 మొత్తం 8 దిక్కులు వీరు కాపలాదారులు. ఒక పరిశుద్ధ స్థలానికి చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సమాచారం మొత్తం తీసుకుని అక్కడ యాజకులు కానీ తెలియవలసిన సమాచారమైనటువంటి విశేషాలు వారు అందించవలసి ఉంది. కనుక ప్రభువారు అక్కడ వెళుతున్న సందర్భంలో తన మీదకు వచ్చేటువంటి దాడి విషయంలో మొదటిగా అడ్డుకట్ట వేయవలసింది వారు. కనుక సంఘ పరిచయలో ఎవరైనా సరే ముందుకు వచ్చినప్పుడు సంఘం యొక్క బయట సంగతులను పరిష్కరించవలసింది ఈ ఉప పరిచారకులు. కనుక డైరెక్ట్గా పాస్టర్ గారు యాజకుడు వచ్చి దాన్ని పరిష్కరించడం కాదు, కానీ ఈ ఉప పరిచారకుల ద్వారా చేసేటువంటి కార్యక్రమము సంఘ వెలుపలి సంఘం జరిగేటువంటి కార్యక్రమం అన్నింటినీ మీరు అడ్డుకట్ట వేయవలసి ఉంది, దాన్ని సక్రమైన రీతిలో ఉపయోగించవలసి ఉంది. కనుక వీరికి ప్రత్యేకించి ప్రభు వారు మీరు ఇక్కడ నిలిచి ఉండి కొంతమంది అక్కడ సెపరేట్ చేశారు. ఆధ్యాత్మిక వారు బలం పొందలేదు, యేసు ప్రభు వారి అంత ఆధ్యాత్మికలు బలం ఉండి ఉండలేదు అనేది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. అందులో ఆధ్యాత్మిక బలం ఉన్నటువంటి వ్యక్తులు మనం సెపరేట్ చేస్తూ ఆయన ముగ్గురిని ముందుకు తీసుకెళ్ళి ఇంకా కొంత దూరంలో వారితో ఉన్న మాటల 2వ మాటగా మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుగుగా ఉండడం అని చెప్పారు. వీళ్ళ ముగ్గురిని ఒక మొదటి వలయం మొదటి శిష్యులతో వలయం ఏర్పాటు చేసుకుంటే 2వ శిష్యుల ముగ్గురితో ఒక క్వార్టరీ ఏర్పాటు చేసినట్టు మనం గమనించాలి. 3 దిక్కులు 3 వైపులు చూస్తూ అందులో ప్రధానమైనటువంటి ప్రార్థన చేసేటువంటి ఇంకా ప్రభు వారికి దూరం ఉండి ఏ విషయమైనా సరే స్పందించవలసిన అవసరం వీళ్ళ ముగ్గురు ఉంది. అందుకని వీరికి మెలుకుగా ఉండి నాతో పాటు మెలుకుగా ఉండి నేను ప్రార్థన చేసి వచ్చే సమయంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మేము గమనించమండి, సమయం దగ్గరకు వచ్చింది, అపవాది మనుషులను చిత్రవాదన చేయడానికి అవకాశం ఉంది అని ముందే చెప్పారు. కనుక అందుకోసం మీరు నాతో మెలుకుగా ఉండి శోధన రానియకుండా మీరు జాగ్రత్త పడ అన్నట్టుగా ఆయన ముందుగా చెబుతున్నటువంటి సందర్భం. మొదటి 8 మందితో వలయం, తర్వాత 3 ఆయన ప్రత్యేకంగా ఒక క్వార్టర్ ఏర్పాటు చేసుకుని వారికి దూరంగా ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి 3వ మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. 39వ వచనంలో కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్ద నుండి త్వరగపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించను. ఆయన ప్రార్థించిన విధానం తండ్రి అయిన దేవునికి తన ఏకాంత ప్రార్థన, శిష్యులందరికీ దూరంగా ఉండి దూరంగా తండ్రితో ప్రార్థన మాట్లాడుతున్న సందర్భం, తండ్రి ఈ గిన్నెను నా ఇద్దరు నుండి త్వరగా పోనిమ్ము ప్రాధేయపడుతున్న ప్రార్థన.
ఈ గిన్నె శ్రమల గిన్నె. ఒక మనిషి మనుషుల చేత శ్రమలు అనుభవిస్తూ మరణం పొందేటువంటి ఈ మరణం, ప్రపంచం ఏ వ్యక్తిగానే తన మరణం ఎలా పొందుతారో తెలియదు. ఆ విషయాలు, ఆ స్పందన ఏ మనిషికి కూడా ముందుగా అవగాహన లేదు. కానీ యేసు ప్రభువార విషయంలో తాను పొందబోయేటువంటి విశేష ఆ మరణం, ఆ హింస ఎంత తీవ్రంగా ఉంటుందో ఆయనకి స్పష్టంగా తెలుసు. అందువల్ల ఆ హింసల గురించి ప్రార్థన చేస్తారు. ఈ శ్రమల గిన్నె ఒక్క మనిషి కోసం, తోటి మనిషి ప్రాణం ఇవ్వడానికి ఈ రోజున ఎదురు వెనకబడి తప్పుకునే రోజుల్లో, ఒక ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు ఒక్క వ్యక్తి తన ప్రాణాన్ని అప్పగించడం అనేది మనుషులు అంగీకరించినా అంగీకరించబోయినా దైవం తన సంకల్పం నెరవేర్చుకుంటున్నారు. దైవ సంకల్పం నెరవేర్చడానికి ఆ శ్రమల గిన్నెలోని ఆ శ్రమలను తాను పానీయంగా స్వీకరించవలసిన సందర్భం, అంటే దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించవలసిన సందర్భం. అందుకనే ప్రభువారు అంటారు ప్రత్యేకించి, తండ్రి ఈ గిన్నె నా యద్దన తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే జరగనేమో, సంకల్పం మీది, పునాది వేయబడినాంచి ఈనాటి వరకు మనుషులు పాప జీవితం నుంచి బయటికి రావాలని చేసిన ప్రతి ప్రయత్నంలో వారు దూరం వెళ్ళారు కానీ దగ్గర రావాలి. పరిశుద్ధత కలిగి ఉండాలని చెప్పిన ప్రతి సందర్భంలో పరిశుద్ధత దూరం అయ్యారు కానీ వారు పరిశుద్ధి ఉంటారని ఏనాడు ప్రయత్నం చేయాలి. కనుక అలాంటి ప్రయత్నాలు ఇకనైనా చేయడానికి వారందరికి బదులుగా నన్ను ఒక్కనే ఈ కార్యక్రమంలోకి ముందుకు నడిపించిన మీ త్యాగం, మీ తలంపు గొప్పదైనప్పటికీ బలహీనంగా ఉన్న ఈ శరీరం ఈ శ్రమలు తట్టుకునే అవకాశం ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ ఈ మీ ఇష్ట ప్రకారం ఈ కార్యం జరిగించడానికి ఇది మీ ఇష్టమే కానీ నా ఇష్టం కాదు, కనుక మీ చేతికి అప్పగించుకుంటామని చెప్పిన ఆయన మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోలేదు. ఆ విజ్ఞాపన ప్రార్థన అలా చేశారు. 40 వచ్చి మనం చూసినప్పుడు ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించడం చూసి, ఒక్క గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా అని 4వ మాట ప్రకటించి చెప్పి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగుగొండి ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేరుతో చెప్పాను. ఇక్కడ చెప్పేటువంటి సంఘ భాష ఒక మాట మాట్లాడతారు, ఒక్క గడియైన నాతో కూడా మేల్కొని ఉండలేరా, ఒక ప్రశ్న సంఘంలోకి ఇస్తున్నటువంటి ప్రశ్న. దేవునితో నిష్కపటంగా నిర్దోషిగా సత్యతో పరిశుద్ధత కలిగి ఉండటానికి, ఆయనతో ఏకాంత ప్రార్థన చేయడానికి ఏక మనసుతో మీరు అందరూ కలిసి ఒక గడియన నాతో నిలబడలేరా అంటూ, రెండవదిగా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగుండి ప్రార్థన చేయడి అని సంఘానికి ఏం చెబుతున్నారంటే, శోధనలు వస్తాయి, ఆ శోధనలు రాకుండా ఉండటానికి మీరు చేయవలసింది ఏమిటి అంటే ప్రార్థనే. మీరు శోధనలో ప్రవేశించుకుని ఉన్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి, ఉపవాస ప్రార్థన చేయడి. మెలకు అంటే జ్ఞానంతో, దేవరాత్రులు దేవుణ్ణి ప్రార్థించండి, ఆయనతో మమేకమై శోధన రానికొనటానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంత ఆతృత అడుగుతారో తండ్రి అంత ఆతృత తీసేస్తారు. కనుక మీరు మీ ఆతృత మీరు జ్ఞానంతోనూ స్పృహతోనూ చేసేటువంటి ప్రార్థన తీయకపోయింది. మీ మాటలు కల్పించినట్టు కాకుండా హృదయపూర్తిగా మనస్ఫూర్తిగా వచ్చేట్టు ఉన్నారు. అందుకని మెలకుగా ఉండడి, మెలకుగా ఉండడం అంటే నిద్రపోతాం కాదు. ఇక్కడ అర్థం మీ స్పృహ కలిగి, మీరు స్పృహ కలిగి కార్యం ఏం జరుగుతుంది అక్కడ జరుగుతున్నటువంటి విశేషం, నా భారం మీరు పంచుకోవటం, నేను వేదన పడుతున్నాను, చింతాక్రాంతులు అవుతాను, బాధపడుతాను విషయం మీకు తెలిసినప్పటికీ ఎందు నిమిత్తం జరుగుతుందో అనేది మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే ఆ బాధ మీకు కూడా అర్థమవుతుంది. కనుక మనుషులందరి కొరకు ఒక మనిషి చనిపోవటం అనేది చెప్పడానికి వినటానికి బాగానే ఉంటుంది, కానీ అనుభవంలోకి వస్తే తప్ప అది మనిషి తన జీవితాన్ని మార్చుకోడు. కనుక ఆ బ్రిడ్జ్, ఆ అలవాటు, ఆ సందర్భం మీలోకి రావాలి. సంగమంలోకి వచ్చేటువంటి వ్యక్తుల్లో చాలామంది అనేక రకమైన మనస్తత్వాలతో వస్తారు. దేవుని నమ్మేవారు ఉంటారు, నమ్మని వారు ఉంటారు,
నైతిక విలువలు లేకుండా అంటారు, అబద్ధాలు అంటారు, ఎన్నో రకాల దుర్లక్షణాలు ఉన్నవారు ఉంటారు, అపహాసం చేసే వాళ్ళు ఉంటారు. వీరందరూ సంగమంలో కూడి ఉన్నప్పుడు వారికి అనేక రకముల శోధనలు వచ్చి కొన్ని సందర్భాలు అయితే దేశ విదేశాల్లో ప్రార్థన చేసే వారిని సైతం కొన్ని కూటములు వారిని సంహరించిన సందర్భాలు జరుగుతున్నాయి. కొన్ని యుద్ధాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి అవకాశం లేకుండా అందరినీ సంహరించిన విషయాలు మనకు తెలుసు. కొన్ని చోట్ల క్రైస్తవులు ప్రార్థన చేసే సమయంలోనే ఊచకోతరం కోసిన సందర్భాలు మనకు ఉన్నాయి. ఇవన్నీ దేనికి వస్తాయంటే ప్రభువారు చెబుతారు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండటకు మీరు ప్రార్థన చేయండి. ఒక శోధన వస్తుందన్న విషయం మీ కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, సంఘంలో కావచ్చు, ఏదైనప్పుడు మీరు ప్రార్థన చేస్తే దాన్ని మీ దగ్గర రాకుండా ఉంటుంది. దానికోసం మీరు మెరుక మీ స్పృహ మీ మనస్ఫూర్తిగా దేవునికి అర్పించుకునే ఈ సహాయాన్ని ఈ తలపు మీరు కలిగి ఉండని చెప్పి ప్రత్యేకంగా ప్రభువారు తన శిష్యులకు బోధిస్తున్నారు. అదే సందర్భంగా సంఘానికి అదే మాట కలుగుతున్నారు. మీ సంఘంలోకి వచ్చిన వారందరూ సన్మార్గులు కాదు, అందరూ పరిశుద్ధులు కాదు. పరిశుద్ధులు అన్న వారు ప్రత్యేక సంఘానికే వస్తానికి గ్యారంటీ లేదు. మీ దగ్గరకు వచ్చే వాళ్ళంతా దుర్మార్గం ఆలోచన ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చినా కూడా పద్ధతి మార్చుకునే విధంగా మీ ప్రవర్తన ఆధారపడి ఉండాలి, మీ మాటలు ఆధారపడి ఉండాలి, మీ ఉద్దేశం ఆధారపడి ఉండాలి. అందుకోసం వారి గురించి ప్రార్థన చేసేటప్పుడు వారికి శోధనలు రాకుండానికి మీరు ప్రార్థన చేయండి. అందుకనే చాలామంది సేవకులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వారు యోగ సమాచారం చేసుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. తర్వాత ఇళ్ళ దగ్గర చర్చలకు వచ్చినప్పుడు చాలామంది తమ కుటుంబ వివరాలు తెలుసుకుని వారి గురించి ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన ప్రార్థన చేస్తుంటారు. ఇవన్నీ సహజమే, మంచిదే. కానీ ఈ ప్రార్థన వల్ల అవతారాలు జరిగి విశ్వాసం ఈ రోజున ఇంటి దగ్గర ఏ సేవకుండా కూడా రానియకుండా ఉండేటువంటి పరిస్థితులు వచ్చినాయి. అంటే ఒక మంచి సాంప్రదాయం అలవాటుగా చేసిన తర్వాత స్వార్థపరంగా మారంగానే దుష్ట సాంప్రదాయం అయిపోయింది. ఇలాంటి సాంప్రదాయాలు ఈరోజు క్రైస్తవ సంఘాలు చాలా ఉన్నాయి. అటువంటి విడనాడాలి అనేది ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘ పరిచయగా ఉండాలి. అందుకని ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పిన మాట, మీరు ఎక్కడికైనా దేవుని పని నిమిత్తం వెళ్ళినప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళండి, ఒంటరిగా వెళ్ళొద్దు అంటారు. కానీ చాలామంది ఒంటరిగా వెళ్ళి అపగీర్తి చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి, అది మంచిది కాదు. దేవుని పరిచర్యగా ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ప్రార్థన చేయడి. అంతేకాదు, ప్రార్థన చేయడం మీరు కంటుకుంటారు అనుకుంటారు, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనము. ప్రార్థన చేయాలనుకుంటాం, మనస్ఫూర్తి బైబుల్ చదువుదనుకుంటాం, ప్రార్థన కూర్చోనుకుంటాం, తర్వాత ఏదో ఫోన్ వచ్చింది, తర్వాత ఇంకో సందర్భం ఎవరు పిలుస్తారు, తర్వాత ఇంకేదో మనకు ఆటంకం జరుగుతుంది. ఆటంకం రాగానే మన ప్రయత్నం మానేసి ఆ ప్రయత్నం వెళ్ళిపోతాం. మన ప్రయత్నాలు కాదు, దేవుని యొక్క సంకల్పాన్ని మనం గట్టిగా పట్టుకుని ఉండవలసిన అవసరం ఉందన్న విషయం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనము అని చెప్పిన ప్రభువారు మళ్ళా వెళ్ళి 43 వచనంలో రెండో మారు వెళ్ళి మళ్ళీ, నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా ఎద్దు నుండి తొలగిపోవటం ఇక నా అసాధ్యం కానీ అలా నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి మళ్ళా వారిని నిద్రించడం చూస్తూ ఎలాంటి వారు కళ్ళు భారంగా ఉండెను అంటూ చెప్పినటువంటి 5వ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా ఎద్దు నుండి తొలగిపోవటం సాధ్యం కానీ అలా ఇది సంకల్పం అయ్యి ఇది తప్పనిసరిగా నేను మాత్రమే ఈ కార్యం జరిగించాలనుంటే ఖచ్చితంగా నా ద్వారా జరిగించడానికి మీకు నేను సంపూర్ణంగా సమర్థిస్తున్నాను, నా అంగీకారం తెలుపుతున్నాను, కనుక నీ చిత్తమే జరిగినగాక అని మళ్ళా ఆయన ప్రార్థన చేసి శిష్యు దగ్గరికి వచ్చినప్పుడు సాతానుడు కానివ్వండి, వాళ్ళు ఆధ్యాత్మలేవి కానివ్వండి, వారు నిద్రించుతున్నారు, ప్రార్థనలు ఏకీభవించలేకపోతున్నారు, దేవుని యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ రోజు దాదాపు ప్రార్థన చేసి ఉంటారు, కానీ ఈ సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైతే గట్టిగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందో ఆ సమయానికి వీళ్ళు నిద్రపోవడానికి కన్నులు భారంగా ఉన్నాయి. కింద దగ్గర దూరంగా ఉన్నవారు వారి కన్నులు భారంగా ఉన్నాయి, దగ్గర ఉన్న వీరి కన్నులు భారంగా ఉన్నాయి, నిద్రపోతున్నారు. ఏకంగా ఒక్క మనిషి మాత్రమే అక్కడ మెలుకుని ఉన్నారు. ఆయన భారంతో వేదంతో తండ్రికి వినిపించుకున్నాడు, ఎంటర్గా ఉన్నటువంటి ఆయన చేసిన ప్రార్థన. తర్వాత 6వ వచనం మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 45వ వచనంలో అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి ఇక నిద్రపోము, అలసట తీర్చుకున్నాడు,
ఇదిగో ఈ గడియ ఆ గడియ వచ్చినది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించుతున్నాడు. 7వ మాటగా లేండి విడుదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాయని వారితో చెప్పాను. కనుక ఇంకా నా గురించి మీరు ప్రార్థన కాదు, ఏకీపించవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఏకాయిగా ఎలాగ ప్రార్థన చేసాను అలాగే ఏకాయిగానే ఈ శ్రమలు అనుభవించబోతున్నాను. మీరు నా దగ్గర ఉన్నా లేనట్టే, ఇక నా దగ్గర మీరు సమీపించలేరు. కనుక ఇంకా మీరు అలసట తీర్చుకోండి, నిద్రపోండి, మీ అలసట తీసుకోండి. ఇదిగో నేను ఏ గడియ అయితే చెప్పానో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపల చేతికి అప్పగించబడుతున్నాడు. ఆ గడియ వచ్చినది అనగా మనుష్య కుమారుడు అంటే దేవుని కుమారుడు ఈ లోకంలో అన్యుల చేతికి శిక్షకు అప్పగించబోతున్నాడు. ఒక పరిశుద్ధుడు అపరిశుద్ధుల చేతికి అప్పగించబడుతున్నాడు, ఒక నీతిమంతుడు అవినీతి మంతుడికి అప్పగించబడుతున్నాడు, ఒక నిస్వార్థపరుడు ఒక స్వార్థపరులకు అప్పగించబడుతున్నాడు, ఒక మత ద్వేషకులకు మతాన్ని కాక సంపూర్ణ జ్ఞానాన్ని బోధించిన వ్యక్తికి మత బోధకులుగా మత విద్వేషకులు రచ్చగొట్టే వారికి అప్పగించబడుతున్నాడు. కనుక వీరు అప్పగించబడుతున్న వారు పట్టుకోవడానికి వచ్చేటువంటి వారు ఎంత కోపంతో ఉన్నారంటే ఈయన అన్ని రకాల నిందాపరో ఆరోపణలు అన్నీ కూడా నెత్తి మీద వేసి చాలా క్రూరంగా భారంగా హింసించడానికి ఎంతో ఆకలితో ఉన్న సింహంలాగా ఎదురు చూస్తున్నటువంటి సంగతులు. అందుకని వారు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు అనే మాట వాడారు. కనుక వారి ఆకలి చాలా తీవ్రమంది ఎంత హీనంగా ఆయన్ని బంధించాలని ఉద్దేశంతో ఉన్నారనే విషయం చెబుతున్నారు. కనుక ప్రభు వారు అంటారు చివరిగా, లేండి వెళదాము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించున్నాడు. 11 మంది మీరు ఉన్నారు, 12వాడు వస్తున్నాడు. వాడి చేతికి ఒక ఆంతరంగికంగా కాపలా ఉండాల్సినటువంటి వ్యక్తి శిష్యులు 12 మంది వెన్నంటి ఉన్నవారు. ఒక్క వ్యక్తి దురాశ వల్ల యేసు ప్రభు వారు లోకంలో పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు. ఆ దురాశ వల్ల వచ్చినటువంటి జీవితం చరిత్రలో ఒక మాయన మచ్చలాగా మారింది. కింద విషయం మనం చదువుకుంటే ఇస్కరేతి యొక్క జీవితము పాప క్షమాపణ పొందకుండా మరణించినటువంటి జీవితం పొంది ఉన్నాడు. కనుక ఏదైతే యేసు ప్రభు వారు తన శిష్యులకు బోధించారో ఆ బోధించేటువంటి సమాచారం ఇస్కరేతి యొక్క అధికార దాహం కొరకు తన ప్రభునే పాపులకు అప్పగించి డబ్బు ఆశించి డబ్బు కొరకు ప్రభుని అప్పగించిన సందర్భం ఒక క్రైస్తవ జీవితంలో చీకటి కోణం, కానీ దేవుని యొక్క వెలుగు కోణం మనం గమనించినట్టే ఒక సంపూర్ణమైన వెలుగు జీవితకాలం అంతా ఉండాలంటే మానవుడికి వచ్చినటువంటి ఈయన తన రక్తము చిందించవలసిన బాధ్యత సందర్భం ఉంది. కనుకనే తండ్రి దేవుడు ఆ సంకల్పం నెరవేర్చడానికి కుమారుని ప్రోత్సహించిన సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీనివల్ల సంఘానికి ఒకే హెచ్చరిక, సంఘ పరిచయలో ఉన్నవారు సంఘ ప్రధాన పాత్ర పోషించేవారు బోధించేవారు వేరు, ఉపపరిచయలుగా ఉన్నవారు సంఘం వెలుపల నుంచి తన దగ్గరకు దైవికమైన కార్యక్రమం జరిగే వారి నుంచి ఆటంకం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. 8 మందిని అక్కడ పెట్టి వచ్చినప్పుడు వారు తన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరో ఆటంకపరిచి అక్కడే అడ్డుకట్ట వేసిన సందర్భంలో వారు నిద్రపోతున్నారు. ఈ 3 కోటలకునే కాపాడవలసిన వారు వీరు నిద్రపోతున్నారు. ఆ దొంగ సమూహం ఆ సమూహం మొత్తం ఆ 2 కోటలు దాటి 3వ చోట అగ్రస్థానమైనటువంటి దేవుని యొక్క సింహాసనం దగ్గరకు మనసు దగ్గరకు ఓ ప్రత్యేకమైన పరిశుద్ధ స్థలం దగ్గరకు అన్యులు వచ్చారంటే దాని బాధ్యత సంఘంలో ఉన్న ఉపపరిచారకుందన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెచ్చరికగా ప్రభు వారు చూస్తున్నారు ఇటువంటి బాధ్యత రహితమైనది కాకుండా బాధ్యత కూడినటువంటి సంఘ పరిచయలకు మీరందరూ ప్రేరేపితపై దేవునికి మహిమకరమైన సంఘ బాధ్యతను సమర్థవంతంగా మీకు తెలియని దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం బట్టి సంఘానికి కాపలా కావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మన తండ్రి అయిన దేవుని యొక్క కృప పరిశుద్ధాత్మైన యేసుక్రీస్తు యొక్క రక్షణ మనం ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము క్రీస్తు యొక్క దీవెన సదాకాలం మీ తొడుగు నడిపించే సహాయం దయచేయండి గాక. ఆమేన్.